ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలు సర్వేల మీద పడ్డాయి. తమ తమ బలాబలాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సర్వేలను చేయించుకుంటూ ఉన్నాయి. ఓవైపు మీడియా సంస్థల సర్వేలు అంచనాలు వెలువడుతూ ఉండగా మరోవైపు పార్టీలు కూడా సొంతగా సర్వేలు చేయించుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలు కూడా ఈ విషయంలో తమ తమ అంచనాలు వేయించుకున్నట్టుగా తెలుస్తోంది. విశేషం ఏంటంటే ఏపీలో 2 ప్రధాన పార్టీల సొంత సర్వేలు ఆయా పార్టీలే గెలుస్తాయని చెప్తున్నాయట. తాజాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటెలిజెన్స్తో చేయించుకున్న సర్వేలో టీడీపీకి 110 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేలిందట. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు ఉత్సాహంగా చెప్పినట్టు తెలుస్తోంది. విషయం ఏంటంటే ఇటీవల జగన్ కోసం పీకే టీం చేయించిన సర్వేలో కూడా 110 నెంబర్ ప్రముఖంగా వచ్చిందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 110 అసెంబ్లీ స్థానాలు నెగ్గుతుందని ఆ సర్వే పేర్కొందట. ఇలా 2 పార్టీలు తమ తమ వాళ్లతో చేయించుకున్న సర్వేల్లో తమకి ఒకే నెంబర్ సీట్లు వస్తాయని చెప్పుకోవడం విశేషంగా కనిపిస్తోంది. అయితే వాళ్లకు వాళ్ళు వాళ్లతో వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో వచ్చిన ఈ ఫలితాలు ఎంతవరకు నిజం అనేది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ఏ పార్టీ వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలో ఆ పార్టీకి అనుకూలంగానే రిపోర్ట్లు వస్తాయి. థర్డ్ పార్టీకి బాధ్యతలు ఇచ్చి సర్వేలు చేయించుకున్న ఇదే పరిస్థితి తప్పదు. ఎవరి కోసమైతే తాము సర్వే చేస్తున్నామో వాళ్ళకి 5% అనుకూలంగా రిపోర్ట్లు ఇవ్వడం సర్వే చేసే వాళ్లకు అలవాటే. ఫలితంగా అటు తెలుగుదేశం ఇంటెలిజెన్స్తో చేయించుకున్న సర్వేలో ఆ పార్టీకి అనుకూలంగా, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీకే టీంతో చేయించుకున్న సర్వేలో ఈ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చి ఉండవచ్చు. వీటిని చూసి మురిసిపోతే ఆయా పార్టీ నేతలకు మించినటువంటి తప్పు మరొకటి ఉండదని చెప్పాలి. ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు. పోలింగ్ రోజున ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనే దాన్ని బట్టి అసలు కథ ఆధారపడి ఉంటుంది. అంతవరకు ఈ సర్వేలన్నీ ఉత్తుత్తువే అని మాత్రం ఖాయంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అవకాశాలు ఇద్దరికీ సమానంగా ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ ఎవరు చేసుకుంటే వాళ్లదే విజయం వరించవచ్చు.